ప్రస్తుతానికి ఆ ట్యాంక్ పరిస్థితి ఎలాగుంది చుట్టుపక్కల మిగతా ట్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉండేది దానికి కావాల్సిన రక్షణలు గాని ఏమన్నా అడిషనల్ సేఫ్టీ మెజర్స్ తీసుకునే దానికి అవసరం ఉందా లేదా అనేది ఒక రివ్యూ జరుగుతుంది కానీ దీంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఆ మొదటి ట్యాంకులో ఉన్న ఏది ఆ ఎపిసెంటర్ ఉండే ట్యాంక్ ఆ ట్యాంక్ నెంబర్ 2 ఏదుందో దానికి టెంపరేచర్ క్రమేణంగా తగ్గుతూ వస్తుంది కాబట్టి సో తప్పనిసరిగా ఇట్ హస్ కమ్ వెల్ బిలో ది బాయిలింగ్ పాయింట్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఇస్ వెల్ బిలో 120 డిగ్రీస్ లోపల ఉంది కాబట్టి ఎనీథింగ్ బిలో 100 డిగ్రీస్ ఇస్ కన్సిడర్డ్ సేఫ్ సో బహుశా ఈరోజు రేపట్లో అది కూడా ఆ ప్లాంట్ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది మిగతా ట్యాంకులు సురక్షితంగా అంటే దేర్ ఆల్ ఆస్పెక్ట్స్ సేఫ్టీ ఆస్పెక్ట్స్గా మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్యాంక్లో ఉండే అన్ని ట్యాంక్స్లో ఉండే ఏవేవి ఆ లిక్విడ్ కాంపౌండ్ ఉందో ఏది ఆ స్టైరీన్ మోనోమర్ ఏది ఉందో దానికి ఇన్హిబిటర్స్ వాడి దానికి కావాల్సిన లీథాలిటీ కానీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ తగ్గించుకుంటాం సో అందువల్ల ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ కాంపౌండ్ అయితే మాత్రం అన్ని ట్యాంక్స్లో కూడా ఇట్ ఇస్ బికమ్ హార్మ్లెస్ అయినప్పటికీ కూడా ద టెంపరేచర్ ఇన్ ద మెయిన్ ట్యాంక్ అది వీఆర్ వాచింగ్ ఇట్ కాబట్టి క్రమేణంగా తగ్గుతూ వస్తుంది కాబట్టి దానికి ప్రతి గంట గంటకు కూడా మేము వీఆర్ రికార్డింగ్ ఇట్ అలాగే ఇప్పుడు మిగతా స్పెషలిస్టులు కూడా ఆ ట్యాంక్కి కావాల్సిన ఏది సేఫ్టీ మెజర్స్ ఒకటి వచ్చి ఇమ్మీడియట్గా చుట్టుపక్కల ఆ కేసింగ్ తీసేసి వాటర్ కూల్తో అంటే వాటర్తో మనం కానీ చేయగలిగితే ద టెంపరేచర్ కెన్ కమ్ డౌన్ ఈవెన్ ఫర్దర్ మోర్ అని చెప్పడం జరిగింది సో అది కూడా ఎల్జీ ప్లాంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా అది కూడా దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రాసెస్ సో తొందరలోనే నాకు తెలిసి ఐ థింక్ అండ్ ఆల్సో మనకున్న ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఏది మెజర్ చేస్తున్నామో కూడా ఇట్ ఇస్ కమ్ డౌన్ టు బిలో సేఫ్టీ లెవెల్స్ ఆఫ్ బిలో 2 PPM పర్ కాబట్టి కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి ఏంటంటే టిల్ ఇట్ కమ్స్ డౌన్ టు 0 ఈ పరిస్థితులు మాత్రం దానికి కావాల్సిన ఏదైనా సరే మీరు ఇమ్మీడియట్గా తీసుకొని ఆ కాంపౌండ్స్ కానీ మిగతా చర్యలు కానీ తీసుకొని ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పడం కూడా జరిగింది సో అడిషనల్ మెటీరియల్ కూడా మేము ప్రొక్యూర్ చేసుకుంటున్నాం ఇది ఎన్ని కాకుండా బహుశా నేను అనుకోవటం బహుశా 48 to 72 hours లోపలలోనే మన చుట్టుపక్కల జనాభాలో కూడా దీనికి కంపాక్ట్ బికాస్ వన్స్ ద సేఫ్టీ లెవెల్ తగ్గిన తర్వాత 0 వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక 48 గంటలు వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ టెంపరేచర్ ఈ లెవెల్స్ టు కమ్ డౌన్ టు 0 అంటే గతంలో మా ఇండస్ట్రీ తరఫున అయితే మాత్రం వీఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వీఆర్ నాట్ టు గేర్ టు ఆడిట్ ఇండస్ట్రీస్ ఆడిటింగ్ అనేది పొల్యూషన్ అనేది కమ్స్ అండ్ డిఫరెంట్ బాడీ కానీ ఏదేమైనా సరే నిర్లక్ష్యం జరిగింది కాబట్టి బహుశా వీ హావ్ టు గో బ్యాక్ జాగ్రత్తలు ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా డెన్సిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు గతంలో 60 to 30 సంవత్సరాల క్రితం లాగా లేదు కాబట్టి తప్పనిసరిగా మా పైన ఉంది ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అందుకనే మేము ఇప్పుడు 86 కంపెనీస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో 86 కంపెనీస్ని మేము రికగ్నైజ్ చేసాం ఈ 86 కంపెనీస్ అందరికీ కూడా సేఫ్టీ రియాడిక్స్ చేపిస్తున్నాం అన్నమాట సేఫ్టీ రియాడిక్స్ చేపించిన తర్వాతనే మేము అకౌంట్ రీస్టార్ట్ కంపెనీ